ఏంటండి, పైనుంచి బట్టలు తీసుకొచ్చి శుభ్రంగా మడత పెట్టేశాను. పిల్లలవి నావి బెడ్షీట్స్ మొత్తం అన్ని సెపరేట్ చేసేసుకున్నాం. దీనికైతే సెపరేట్ చేసేసాను. అన్ని సెల్ఫ్లో తీసుకెళ్ళి సర్దాలి కదా, మొత్తాన్ని తీసి ఎండ ఉండగానే తీసుకుని వచ్చి మొత్తాన్ని సర్దేశాను. పిల్లలకైతే స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని శనగలు పొయ్యి మీద వేస్తాను ఫ్రెండ్స్. అవి అయిపోయినాయి, మరుగుపోయినాయి, కలుపుతున్నాయి అనమాట. అది ఉప్పు కారం నిమ్మకాయ ఇవన్నీ పిండేసి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టేస్తున్నాను. అది ఈవినింగ్ స్నాక్స్ కింద చేసేస్తున్నాను. అదే కలుపుతున్నాను ఇక్కడ. కలిపేసి పిల్లలకి పెట్టేశానండి. మేము నైట్ అయిపోయింది కదా, ఉప్మా చేసుకుంటున్నాము. పాలు అసలు వచ్చారు, పాలు కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఉప్మా అయితే వేగిపోయింది, ఇందులో వాటర్ పోసి ఉప్మా అయితే వండేసుకుంటున్నాము. ఉప్మా అయితే వండేసుకున్నామండి. ఇద్దరం కూర్చొని తినేస్తున్నాం, అమ్మగారు నేను కూర్చొని తినేస్తున్నాను. పిల్లలు కూడా ఫోన్ చేస్తారు, పిల్లలు మా వారు అందరూ ఫోన్ చేస్తారనమాట. ఇంక మేమే తింటున్నాము. అంటే చల్లారి పెట్టుకున్నప్పుడు ఫ్యాన్ కింద, అది కూడా అయిపోయిందండి. ఇప్పుడు చాలా తినేస్తున్నాము, అయిపోయింది. మా భోజనాలు అయితే అయిపోయినాయండి. నేను వంటలు తోమేసుకుంటున్నాను. మా భోజనాలు అన్నీ అయిపోయినాయి. కొత్త చేసిన బిర్యానీ ఉంటే తినేశారు. మేము టిఫిన్స్ కాబట్టి ఉప్మా చేసుకున్నాం, తినేసాము. అయిపోయినాయి మా వంటలు తోమేసుకుంటున్నాను అనమాట. నైట్ టైం మంటలు తోమేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నైట్ టైం మంటగానే వదిలేసుకుంటే బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయిపోతుంది, అలాగే పుద్దింకడు అలాంటివి ఏమైనా వస్తుంటాయి. సో నైట్ టైం మంటలు తోమేసుకొని క్లీన్ చేసుకొని కొడతాండి. నాకైతే భోజనాలు అయిపోయినాయి, మంటలు కూడా త్వరగానే తోమేస్తున్నాను. అయితే మేము తోముకోవడం వల్ల పొద్దుటే లగాలి తోముకోవాలి అలాంటివి అన్నీ పెట్టుకోకండి, రాత్రిలో తోమేసుకోండి. రాత్రిలో తోముకుంటే పని అవుతుంది, నెక్స్ట్ బ్యాక్టీరియా అనేది ప్లేట్స్ మీద అట్లనే ఫామ్ అవుతుంది, బొద్దింట్లు అలాంటివి కూడా మనకి పైగా రావన్నమాట. అంట్లో అయితే తోమేసుకున్నాను. ఇప్పుడు మొత్తం గదిలోనే తడగొట్లు పెట్టేసుకుంటున్నాను. పిల్లలు అయితే తినేసి పడుకున్నారు. పిల్లలు పడుకున్న తర్వాత తడగొట్లు పెట్టేసుకుంటున్నాను. మొత్తం గదిలోనే క్లీన్ చేసుకుంటున్నాను. వర్క్ అంతా అయిపోయింది, మొత్తం వంటగది అంతా క్లీన్ చేసుకున్నాను. వంటగది స్టోర్ దగ్గర అదంతా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీకు వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.